హలో మై డియర్ పేరెంట్స్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్సర్కి అలాగే ఓఎంఆర్ షీట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది ఎలా చూడాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ మనకి ఎప్పుడు కూడా తెలిసిన వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఆన్సర్ కిట్ ఛాలెంజ్ అనేసి మీకు రెడ్ కలర్లో పైన ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఉంది కదా గ్రీన్ కలర్లో, సో దాని ప్రక్కనే మీకు స్క్రోల్ అవుతుంది, క్లిక్ హియర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది మీరు, సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ మీరు దగ్గర పెట్టుకోండి. సో అక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఇస్తే గనక ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. సో అప్లికేషన్ నెంబర్ టైప్ చేసుకోవాలి ఇట్లా. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, సో ఫస్ట్ డే మనం చేయాల్సి ఉంటుంది, అండ్ నెక్స్ట్ మంత్ చేయాలి మనం, అలాగే ఇయర్, ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. సో ఇవి మనం క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఉంది, సో సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నేను డీటెయిల్స్ని ఇక్కడ వ్యూ ఓఎంఆర్ షీట్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది, అక్కడ మీరు వ్యూ ఓఎంఆర్ అంటే మీకు ఓఎంఆర్ షీట్ వస్తుంది. సో ఓకే, ఇలా బ్యాక్ వచ్చేసి మీరు ఛాలెంజింగ్ ఆన్సర్ కి, ఇక్కడ వ్యూ ఓఎంఆర్ అంటే మీరు అంటే స్టూడెంట్ ఓఎంఆర్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆన్సర్కి ఛాలెంజ్ ఆన్సర్కి గ్రీన్ కలర్లో ఉంది ఛాలెంజ్ ఆన్సర్కి. సో అక్కడ మీరు ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, నేను ఇక్కడ డీటెయిల్స్ చూపించట్లేదు కానీ ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్ ఆన్సర్ ఫర్ ఛాలెంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి సో ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ టూ ఆన్సర్ ఉంది. ఇది సెట్ ఏకి సంబంధించి రిలీజ్ అయింది, మీది ఏ సెట్ అయితే అదే కనిపిస్తుంది రండి, ఇక్కడ మీకు ఏదైతే అదే కనిపిస్తుంది. ఇక్కడ సెట్ ఏ నేను ఈ స్టూడెంట్ది ఓపెన్ చేసినప్పుడు, సో ఇక్కడ వాళ్ళు టూ అని ఇచ్చారు. మనకు ఒకవేళ వన్ అనుకోండి, మీరు వన్ పైన ఇలా క్లిక్ చేయండి. ఓకే, సో ఊరికే చెప్తున్నాను, మీరు కనుక ఇక్కడ వాళ్ళు టూ అని ఇచ్చారు కానీ కాదు సార్ వన్ అనేది ఆన్సర్ అవుతుందంటే మీరు వన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? సో అలాగే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ త్రీ ఉంది, ఇక్కడ చూసారా, ఇక్కడ వన్ అనిపిస్తే వన్ అని అట్లా క్లిక్ చేయండి. సో అలా ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్, మీకు అప్ టు 125 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇలా మీరు చేసుకుంటారు. సో దానికి మీరు, సో ఏదైనా నేను అన్నదే కరెక్ట్ అనడానికి మీరు ఒక చూజ్ ఫైల్ అని ఉంటుంది, మీరు ఏదైనా చేసి కానీ ఏదైనా, సో మీకు ఆల్రెడీ బుక్లో ఎక్కడైనా ఉన్నా కానీ అలాంటివి పెట్టొచ్చు మీరు. ఇది చేసేసి సబ్మిట్ అండ్ రివ్యూ క్లైమ్స్ అని ఉంటుంది, అది చేసేస్తే సరిపోతుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. మీకు కూడా ఇలాగ ఏమైనా రాంగ్ అనిపించింది, మీరు అన్నదే కరెక్ట్ అనిపిస్తే మీరు క్లైమ్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి, ఓఎంఆర్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీది, అంటే పిల్లలు అక్కడ డైరెక్ట్గా ఏదైతే బబుల్ చేశారో అది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఓకే యూ ఛాలెంజ్, తర్వాత ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్. సో అంటే ఓఎంఆర్ షీట్లో కూడా మీకు ఏమైనా చూడండి, ఇక్కడ ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్. సో ఇక్కడ రికార్డెడ్ రెస్పాన్స్ అంటే నేను ఇట్లా రెస్పాండ్ ఏది చేశాను కానీ, సో నాది ఇది, నేను చేసింది ఇది అని చెప్పేసి ఇక్కడ కూడా ఇది కూడా చేయొచ్చు, బట్ ఇది అంతగా అవసరం లేదు మనకి. సో ఎందుకంటే డైరెక్ట్గా కనిపిస్తుంది, మీరు చేయాల్సింది సో నేను ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఛాలెంజ్ ఆన్సర్కి మాత్రమే మీరు చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ రామ్, ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ.